ఇప్పుడు ఇది ఒక సిఆర్సి నాటక కళా పరిషత్తు రావులపాలెం అనే గోదావరి ప్రాంతాల్లో వెస్ట్ ఈస్ట్ గోదావరి. ఏమిటంటే గత 22 ఏళ్ళుగా నాటక కళా పరిషత్తు ఉంది, చాలా వైభవంగా ఉంది. ఇవాళ రెండు రాష్ట్రాల్లో ఉండే 1, 2, 3, 4 నాటక పరిషత్తులు, మాది కూడా ఒకటి, మంచి అంటే మంచి పారితోషికం, మంచి వసతులు, మంచి ఏర్పాటు అంటే ఫుడ్ కానీ సమస్తం బాగా చేసే ఒక పరిషత్తుగా మాకు మంచి పేరుంది. అయితే ఈసారి అంటే నెక్స్ట్ జరగబోయే పరిషత్తుకి ఇప్పటి వరకు మేము 25,000 సెలెక్ట్ అయిన ప్రతి నాటకకి 15,000 ఇస్తూ వచ్చాం. నేను గౌరవ అధ్యక్షుడిని సిఆర్సి నాటక కళా పరిషత్కి. ఈసారి ప్రైజ్ అమౌంట్ మేము దాదాపు 3 లక్షల ఫస్ట్ ప్రైజు చేశాము. అలాగే 2వ ప్రైజ్ ఏమో 2 లక్షలు, 3వ ప్రైజ్ 1 లక్ష రూపాయలు. సో ఇది నాకు తెలిసి నాటక రంగం వరకు ఇది చాలా హై అమౌంట్. ఎందుకంటే నాకు తెలిసి మా నాటకాలు చేసేటప్పుడు 1000 పదాలు చాలా పెద్దగా ఉండేది. అలాంటిది ఇప్పుడు 3 లక్షలు ఉంటే చాలామంది అట్ట. ఎందుకు మంచి నాటకాలు రావాలి, సమాజానికి ఉపయోగపడే నాటకం రావాలి. ఈ నాటకాల వల్ల మరింత ఉత్సాహం, ఎందుకంటే ఒకవేళ ఉత్తరోత్తర సినిమాలోకి వెళ్ళినా కూడా నాటకం అనేది ఒక గొప్ప పునాది అవుతుందన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అంచేత నెక్స్ట్ ఉగాదికి లోపల మేము నాటకాలన్నీ వచ్చిన నాటకాలను స్క్రూటినీ చేసి అందులో ఒక 8 నుంచి 9 నాటకాలు సెలెక్ట్ చేసి వాటిని ఉగాది 3 రోజులు ప్రదర్శించడం జరిగింది. మీరు ఇండస్ట్రీకి రాకముందు సార్, మీరు ఇండస్ట్రీకి రాకముందు కేవలం నాటకం గురించి వచ్చారు కదా, సో అప్పటికిప్పటికున్న అదే నాటకం అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు నాటకం అలాగే ఉంది. తెలుగు నాటకానికి అంత ప్రాచుర్యం లేదు. కాకపోతే ఏమిటంటే తెలుగు నాటక రంగంలో ఒక కొత్త ప్రయోగం కోసమే నేను ఇది తలపెట్టాను. అంచేత ఈ సంస్థ సిఆర్సి క్లబ్బు చాలా గొప్ప ప్రయోగంగా మొదలెడుతుంది. గొప్ప ఆశాభావంతో ఈ నాటకం మొదలెడుతున్నాం. థ్యాంక్ యూ.